కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ఈ ఏడాది ఇంతవరకు విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో ఇంటి వద్దనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ స్కూల్స్ అలయన్స్ అధ్యక్షుడు కులభూషణ్ శర్మ అన్నారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సమస్యల డాక్యుమెంటరీ ద్వారా అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి దైనందిక చర్యలపై పేరెంట్స్ ఆందోళనలతో ఉన్నారన్నారు. తెలంగాణలో కూడా తెలంగాణ మంది టీచర్లు, ఒక 33 కోట్ల మంది విద్యార్థులు, అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చదువుతున్న విద్యార్థులు, వీరందరూ కూడా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. మరి ఈ సందర్భంగా నేషనల్ ఏదైతే టీం జాతీయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఒక టీచర్ ఎలా డైవర్ట్ అయ్యాడు, అంటే వివిధ వృత్తులు తన వృత్తిని మానుకొని తన జీవన విధానం గడుపుకోవాలి కాబట్టి, తన పుట్ట గడుపుకోవాలి కాబట్టి, తన కుటుంబ అవసరాల నిమిత్తం ఈ కరోనా నేపథ్యంలో కొంతమంది వివిధ వృత్తులకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఈ సందర్భంగా అలా వృత్తిని, ఏదైతే ఉపాధ్యాయ వృత్తి భారతదేశంలో అంటే నీతిగా, నిజాయితీగా, స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా తన పిల్లలను మర్చిపోయి ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ విద్యార్థిని నా పిల్లడే అని భావించి అన్నీ మర్చిపోయి పాఠశాలలో చక్కని బోధన అందించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు.